సార్ రాజధాని అని అంటే ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఒక్కటి కాదు కదా సార్ రాజధాని అంటే. రాజధాని అనేది అందరికి ఆమోదయోగ్యంగా, రాజధాని అని అంటే అన్ని ప్రాంతాలు సమానంగా ఉండేటట్టుగా, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదో భూములు ఇచ్చారు కాబట్టి మొత్తం ఏడా రాజధాని పెట్టమను, మేము భూములు కొనుక్కున్నాం కాబట్టి మొత్తం ఏడా రాజధాని పెట్టమంటే అది అనేది సహేతుకంగా ఉండదు. ఎందుకంటే మేము నిజంగా రాజధాని అమరావతి నుంచి తరలించేస్తేనో తీసేస్తేనో పూర్తిగా మీరు అన్నట్టుగా క్వశ్చన్, ఒక ప్రాంతం ఒక రాజధానిలో మనం మేజర్ గా ఏమనుకుంటాం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, అదే విధంగా లెజిస్లేటివ్, వీటికి సంబంధించిన మూడు ప్రాంతాల్లో మూడు పెడుతూ అమరావతిలో లెజిస్లేటివ్ ఉంచుతూ ఈ యొక్క రాజధానిగా అమరావతిని ఆల్రెడీ మేము గెజెట్ వచ్చేసింది కదా, అమరావతి ఒక రాజధాని. కాకపోతే మీరు అనుకున్న సింగపూరు, మీరు అనుకున్న ఇస్తాంబులు, మీరు అనుకున్న టర్కీయో, మీరు అనుకున్న ఇంకొక న్యూయార్క్ నగరం తరహానో అలా 9 నగరాలు అయితే అక్కడ కట్టలేము, కట్టే పరిస్థితి లేదు. సో అమరావతి ప్రాంతంలో ఏ ఉండాలో అది ఉంటుంది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ అయితే మేము చూపించదలుచుకోలేదు. మేము వాస్తవ అభివృద్ధిని మేము చేసి చూపించబోతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది.